ఏపీ అసెంబ్లీ సమావేశాల తొలిరోజు ఫోటోలు ప్లకార్డుల ప్రకంపనలు రేగాయి. కాల్మనీ కేసు నిందితులతో చంద్రబాబు, జగన్ ఉన్న ఫోటోలను పరస్పరం ప్రదర్శించారు వైసీపీ టీడీపీ సభ్యులు. సభకొస్తూనే చంద్రబాబు, బోడే ప్రసాద్ నిందితులతో ఉన్న ఫోటోలను ప్రదర్శించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు వైసీపీ సభ్యులు. సభను అడ్డుకున్నారు. అందుకు ప్రతిగా నిందితుడు దూడల రాజేష్తో జగన్ ఉన్న ఫోటోను ప్రదర్శించి దీనికి సమాధానం ఏంటని ప్రశ్నించారు టీడీపీ సభ్యులు. దీంతో సభలో తీవ్ర గందరగోళం రేగింది. పరస్పర నినాదాలతో సభ హోరెత్తింది. అధ్యక్ష, అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం మీద డిస్కషన్ జరుగుతుంది. తప్పకుండా వడ్డీ వ్యాపారులు, అక్రమ వ్యాపారస్తుల మీద విచారణ జరుగుతుంది, చర్చిద్దాం. కానీ దిస్ ఈజ్ నాట్ ద వే. ఎగ్జామినేషన్ మోషన్ రిజెక్ట్ చేసిన తర్వాత క్వశ్చన్ అవర్లోకి వెళ్ళాలి. కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, ఇది ఈ శాసనసభను ఇదే హక్కులను ప్రతిపాదించండి ప్రతిపాదించి సభలో ఆందోళన చేస్తున్న వైసీపీ సభ్యులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ చీఫ్ విప్ కల్వ శ్రీనివాసులు. దొంగల ముఠాకు నాయకుడైన జగన్ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బెజవాడను నేరమయంగా మార్చింది, నేర సామ్రాజ్యాన్ని పెంచి పోషించింది ఆనాడు వైఎస్ కదా అని ప్రశ్నించారు యనమల. దొంగల ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కనుండే వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ముఖ్యమంత్రి గారిని మరి దూషించే సాహసం చేస్తా ఉన్నారంటే ఎంత సిగ్గుచేట సార్ ఇది. కాబట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దీనికి మూలాలు ఎక్కడ వెళ్తా ఉన్నాయి సార్? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతా ఉన్నాయి. ఎవరు విజయవాడ నగరాన్ని నేరవాడగా మార్చారు సార్? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదు సార్. వీళ్ళు ఈరోజు మరి చేయని నేరం అంటూ లేదు, మరి దిగజారని పరిస్థితులు లేవు. ఇట్లాంటి వీళ్ళందరూ కూడా ఈరోజు మరి ప్రభుత్వం మీద బురద వెళ్ళడానికి విలువైన శాసనసభ సమయాన్ని దుర్వినియోగం చేయడం మంచిది కాదు. కాల్మనీపై రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ. వైసీపీ అధ్యక్షుడు జగన్ కాల్మనీ కేసు నిందితుడు దూడల రాజేష్తో ఉన్న ఫోటోను చూపించి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఈ ర్యాకెట్తో సంబంధం ఉన్న ఏ పార్టీ వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు. దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్న నోట్లు, చెక్కులు, కాగితాలు వాళ్ళందరినీ కూడా తీసుకొని ఇవాళ బాధితుల నుంచి, వాళ్ళ కాల్మనీ వ్యాపారస్తుల నుంచి బాధితుల్ని విముక్తి చేస్తూ ఉంటే నువ్వెందుకు సంతోషించట్లేదు, ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నావు ఈ దాడుల్ని అని అడుగుతా ఉన్నావు జగన్మోహన్ రెడ్డిని. ఏది ఏమైనా ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తులున్నా సరే తప్పనిసరిగా ఈ ప్రభుత్వం బాధితుల పక్షాన నిలిచి సమగ్రమైనటువంటి రిటైర్డ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపిస్తాం, నిజానిజాలు బయట తీస్తాం. ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ప్రతి విషయం కూడా నిగ్గు తేలబోతా ఉంది. అన్ని దర్యాప్తులకి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు విజ్ఞతతో వ్యవహరించి సభ సజావుగా నడవడానికి సహకరించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 5 రోజుల పాటు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశానికి ముందు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులు నిర్వహించాలని ప్రతిపక్ష వైసీపీ కోరింది. ఆ ప్రతిపాదనను తోసిపుచ్చిన సమావేశం 5 రోజులు చాలని అభిప్రాయపడింది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 10 అంశాలపై చర్చించాలని టీడీపీ, 17 అంశాలపై చర్చించాలని కోరారు వైసీపీ సభ్యులు. అనేక అంశాలను సభలో చర్చించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రధానంగా కొన్ని అంశాలు అంటే ఈ రాష్ట్ర ప్రజానీకము ఈ శాసనసభలో ఏ ఏ అంశాలు చర్చకు రావాలని ప్రగాఢంగా కోరుకుంటుందో అట్లాంటి అంశాలతో పాటు ఈరోజు కొన్ని కాల్ మనీ లాంటి వ్యవహారం ఇవన్నీ కూడా సభలో చర్చించాలని బీఏసీలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు, రేపు
కాల్ మనీ వ్యవహారం మీద చర్చ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే ఒక ప్రకటన చేయాలని కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధాన ప్రతిపక్షంగా ఒక 5-15 ప్రాధాన్యత అంశాలని చర్చకు తీసుకురావాలి అని చెప్పేసి మేము ఏజెండా ఇవ్వడం జరిగింది. దాన్ని నిర్విత్తంగా తోసిపుస్తూ మేం చేస్తాం మీరు చూస్తూ ఉండండి అనేటటువంటి విధానంతో బీఎస్సీలో పాలకపక్షం వ్యవహరించినటువంటి తీరుని మరి నిరసిస్తూ, ముఖ్యంగా మేము ఏదైతే ఈనాడు అతి కీలకమైనటువంటి అంశంగా ఉండి ధన మాన ప్రాణాలు ఈనాడు అతి దారుణంగా దోచుకుంటున్నటువంటి ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా ఈనాడు ఇమీడియట్గా మనం చర్చించాలి, ఆ చర్చ ద్వారా అన్నా సరే దానికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పేసి దాన్ని ఈరోజు చర్చకు తీసుకోమంటే దాన్ని నిర్విధంగా తోసిపుచ్చడమే కాకుండా తోసిపుచ్చడం జరిగింది. ముఖ్యంగా కనీసం ఒక్కరోజు కూడా పెంచడానికి మేమైతే ఇక్కడ క్లియర్గా చాలా అంశాలు ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాబరేట్ చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చర్చ